కులపత్రిక ఈనాడులో చాలా కష్టపడి ఒక ఫస్ట్ పేజీలో బ్యాన్ రైటింగ్ పెట్టి ఒక న్యూస్ రాశారు. చౌకగా మోసం, సన్న బిల్యం కిలో 25 రూపాయలకి విదేశాలకి మాత్రమే, చౌకగా మోసం అంట. సన్న బియ్యం కిలో 25 రూపాయలకి విదేశాలకు మాత్రమే అని చెప్పి హెడ్డింగ్. ఈరోజు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు ఆయనకి తోకలుగా ఉన్నటువంటి కొన్ని తోక పార్టీలు ఆయనకి ముఖ్యమంత్రి చేయాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచాలి, ఈ రాష్ట్రంలో కమ్మరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి పరితపించేటువంటి ఈనాడు ఈటీవీ రామోజీరావుకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, టీవీ 5 బిఆర్ నాయుడికి నిద్రలేనటువంటి రాత్రులు, ఏదో ఒకటి పనికి మాలినటువంటి న్యూసుల్ని గాలి పోగేసుకొచ్చి గాలి వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, అధికారంలోంచి దించాలి, చంద్రబాబు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి. వీళ్ళ తాపత్రయం చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కనబడుతుంది. ఈ కులపత్రిక ఈరోజు రాసినటువంటి న్యూస్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే రామోజీరావు ఏమని రాస్తాడంటే, విదేశాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇన్ని లక్షల టన్నులు విదేశాలకి ధాన్యం ఎగుమతి వెళ్తుంది, కాకినాడ పోర్టు నుంచి ఈ బియ్యం 25 రూపాయలకే కేజీ ఎగుమతి చేస్తున్నారు, మార్కెట్లో 1960 రూపాయలు ఎంఎస్పి ఉంటే, గిట్టుబాటు ధర ఉంటే కనీసం కేజీ 40 రూపాయలు ఉంటుంది రేటు, అంటే 25 రూపాయలకి ఎగుమతి అయిపోతుంటే అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అన్నా దొంగతనంగా అమ్మేసుకుంటుంది, లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధరలో 400-500 రూపాయలు కట్ చేసి రైతుల దగ్గర వాళ్ళ శ్రమని దోచుకుంటుంది ప్రభుత్వం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు. అందుకనే ఇన్ని లక్షల టన్నులు రీసైక్లింగ్, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చినటువంటి బియ్యాన్ని వెనక్కి కొన్ని తక్కువ రేటుకి 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. ఇదంతా కూడా అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా చేయనప్పటికీ, అలా చేయకపోతే ఇంకొకటి కూడా కారణం ఉంది, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా 500 రూపాయలు తగ్గించి వాళ్ళ దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నారు. ఇటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలంటే నీ తరం కాదు, నువ్వు బతికొండగా అది చూడలేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి, పనికి మాలినటువంటి రాతలు రాయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, ఇదే కదా మీ ఆలోచన. 15 సంవత్సరాల నుంచి రాసి 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 మీ పెన్నులో ఇంక్ అయిపోయి, మీ పేపర్ చిరిగిపోయి, మీ డబ్బా న్యూస్ ఛానల్స్ ఇన్ని జనానికి మొహం మొత్తి మీ ఎంక కూడా చూడటం మానేశారు. ఈరోజు కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి బియ్యాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, తమిళనాడు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, అదేవిధంగా ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడే
కాకినాడ పోర్ట్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి బీహార్ నుంచి కూడా వచ్చి ఇక్కడే ఎక్స్పోర్ట్ అవుతుంది ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది మధ్యప్రదేశ్ లో కూడా కొంత భాగం ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో కాకినాడ పోర్ట్ నుంచి రామోజీరావు పేపర్ పెట్టక ముందు నుంచి కాకినాడ పోర్ట్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో అగ్రస్థానం కాకినాడ పోర్ట్ ఈ రోజు సివిల్ సప్లైస్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మార్పులు చేశాం ఎక్కడైతే ధాన్యం పంటేస్తారో దాన్ని ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పి చేసినటువంటి ప్రతి రైతు పొలంలోనూ ఏం పంటేశాడు ఏం విత్తనం వేసాడు అన్నదే నోట్ చేసి ఆన్లైన్ లో ఉన్నాయి ఈ గుడ్డేళ్ళు గనక ఆన్లైన్ లో చూసుకుంటే అక్కడ ఆ సర్వే నంబర్ లో ఏ పొలంలో ఏ పంటేశారో ఏ రకమైనటువంటి ధాన్యం పండిస్తున్నారో తెలుస్తుంది అదే విధంగా ఆర్బీకే సెంటర్ లో రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి వాటిని ఓపెన్ చేసి దాదాపు 600 కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి అక్కడి నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఏ రైతు కూడా అతను పండించినటువంటి ధాన్యాన్ని మా రైతు భరోసా కేంద్రం దగ్గర తీసుకురావసలా మేమిట ధాన్యం పండించాము మాయి కల్లంలో ఉన్నాయని చెప్తే అతని దగ్గర శాంపిల్ తీసుకొని మా డిపార్ట్మెంట్ మా రైతు భరోసా కేంద్రం ఉన్నటువంటి వ్యక్తులు అతని పొలం దగ్గరికి వెళ్ళి ఆ రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని చెక్ చేసి దాని గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళకి లోడింగ్ ఖర్చులు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ భరించి అక్కడి నుంచి లోడ్ చేసి మేము మిల్లు పంపిస్తున్నాం గతంలో ఆర్బీకే సెంటర్లు లేవు కొనుగోలు కేంద్రాలు ఉండే రైతేల్లి మా ధాన్యం ఉందంటే ఎవడెళ్ళి చెప్పినా కూడా ఒక స్లిప్ రాసి ఇచ్చేవారు పలానా మిల్లుకి వెళ్ళిపోమని చెప్పి రైతే ఈ ధాన్యాన్ని మిల్లుకు తోలుకుపోయేవాడు అక్కడ పర్సంటేజ్ చెక్ చేయించి ఈ ధాన్యం ఎలా ఉంది అలా ఉంది పనికి వస్తుంది పనికి రాదని చెప్పి రేటు కట్ చేసి ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు మిల్లర్ని ఇన్వాల్వ్ చేయొద్దు అదేవిధంగా కళ్ళంలోకి మన వాళ్ళు వెళ్ళి వాటిని పరిశీలించి లోడ్ ఎత్తి మన వాళ్ళు మన ఛార్జీలు ఇచ్చి ముఠవాళ్ళను కూడా మా డిపార్ట్మెంట్ పెట్టి ఏ మిల్లుకి వెళ్ళాలో కూడా ముందు చెప్పకుండా మిల్లుకు పంపించమని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఈ క్రాప్ బుకింగ్ చేసి దొంగ ధాన్యం వేరే చోట ఎక్కడో పండించి ఇక్కడ రాసి సివిల్ సప్లైస్కి ఇవ్వకుండా అదేవిధంగా వాళ్ళ రైతులు నష్టపోకుండా ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అదేవిధంగా తింటానికి పనికిరానటువంటి ముక్కుపోయినటువంటి పురుగులు పట్టిపోయినటువంటి బియ్యాన్ని పేదలకు పంచుతున్నారని చెప్పి సార్టెక్స్ చేయాలి ఒడ్డు శాతం 20% ఉన్నదాన్ని 15% మించి 100% ఉండకూడదు అదేవిధంగా డిస్కలర్ అయినయో పుచ్చిపోయినటువంటి గింజలో 1% కూడా ఉండకూడదు అని చెప్పి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సార్టెక్స్ ధాన్యాన్ని సార్టెక్స్ బియ్యాన్ని పేదలకు అందించాలని చెప్పి ఎఫ్టీ షాపుల దగ్గర కనుక మనం దించితే ఆ గోని సంచుల్లో మనం పంపించినటువంటి బియ్యాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి 11,000 వెహికల్స్ కొని ఆ వెహికల్ ద్వారా పేదవాడి గుమ్మం ముందుకు వెళ్ళినాక ఆ సీల్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లోటువంటి బియ్యాన్ని పేదవారికి సప్లై చేస్తూ ఇన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నాడని చెప్పి నేను రామోజీరావుని గుండె మీద చేయేసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను.